హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణరాజ్ లాగ్స్. అండ్ ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ సమ్మర్లో ఎక్కువగా తినే ఫలూడా, దట్ హైదరాబాద్ స్పెషల్ అండి. స్పెషల్ ఫలూడా ఒకటి, అలాగే ఐస్ క్రీమ్ లస్సీ విత్ ఐస్ క్రీమ్, ఆ రెసిపీ, ఈ రెండు ఒకే వీడియోలో చూపించిపోతున్నాను. అయితే చూసేద్దామా. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సరేనా? మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ మనం లస్సీ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, షుగర్ అండ్ లస్సీ ఇది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏంటి, జీడిపప్పు, బాదం బాగా దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే షుగర్ సిరప్ లేదంటే రూఅబ్జా రోజ్ సిరప్ ఉంటుంది కదా, అది తీసుకోండి. నా దగ్గర రూఅబ్జా లేదు, అందుకనే నేను టాపింగ్ కోసమని చాక్లెట్ సిరప్ తీసుకున్నాను. ఇంకా ఇవి టూటీ ఫ్రూటీ, రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. అలాగే ఫ్రెష్ క్రీమ్, పిస్తా ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. ఇంకా అలాగే మనం మరిగించి పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్న పాలండి. ఈ పాలతో మనం ఫలూడా చేసుకుంటాము. అలాగే ఈ మిల్క్ షేక్ లస్సీతోనేమో లస్సీ విత్ ఐస్ క్రీమ్ అది చేసుకుంటాం అన్నమాట. సరే, అయితే ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక గ్లాస్ తీసుకోండి ఫస్ట్. దాంట్లో మనం కొంచెం చాక్లెట్ సిరప్తో చుట్టూ డెకరేట్ చేసుకుందాం. మన దగ్గర రూఅబ్జా లేదు కదా, అందుకని. నేను పాలల్లో ఆల్రెడీ పంచదార యాడ్ చేశానండి, చూసారు కదా, ఇలా వేసానా. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసాను కదా, పాలు పోసుకుందాం. పాలల్లో అయితే రోజ్ సిరప్ కలుపుకుంటారండి, నా దగ్గర లేక నేను ఇట్లా చేస్తున్నాను. అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న ఇవి సబ్జాలు ఒక స్పూన్ వేస్తున్నాను. టూ స్పూన్స్ వేసుకోవచ్చు మన ఇష్టం. అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండి. సేమియాలు వేసుకోవచ్చు కానీ మాకు నచ్చవండి, అందుకే స్కిప్ చేశాను. పాలల్లో కట్టిన మేగడ్ని నేను పక్కకి తీసి పెట్టానండి, ఇప్పుడు అది వేసుకుందాం. చూసారు కదా, ఇంకా మన లాస్ట్ టాపింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్. నా దగ్గర స్కూప్ లేదు, అందుకని దీంతో వేస్తున్నాను. నేను పిస్తా ఫ్లేవర్ తీసుకున్నానండి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారండి. అలాగే కొంచెం టూటీ ఫ్రూటీ. లాస్ట్లో ఇంకొంచెం. మన ఫలూడా అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ మిల్క్ షేక్, సారీ లస్సీ షేక్. చూసారు, నురుగొచ్చే వరకు మీరు మిక్సీ పట్టుకోండి, జ్యూసర్లో వేసుకొని. ఇప్పుడు స్వీట్ లస్సీ వేసిన దాంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. టూ ఐస్ క్యూబ్స్ వేసానండి. అలాగే ఐస్ క్రీమ్.
ఐస్ క్రీమ్ విత్ లస్సి అసలు చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దీంట్లో కూడా కొంచెం ట్యూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా.